वर्मा, your third MBCS, Reptectology ma. In your Reptectology, you are discussing with the DHTML. Okay na? Your fourth period we are discussing na na. That is what DHTML. In your DHTML, we are discussing about okay na? DHTML na na. We have discussed in previous class. We have discussed about what is DHTML, what are the applications of that we are using DHTML. DHTML lo mana applications em chusukunnam, what is DHTML, okay na, and how data is validating in DHTML. DHTML lo data ni ela validate chestunnam anedi kuda concept chustunnamma. Next mana em chusukunnante, we have seen about example programs. Example program kuda chusukunnam, okay na, and data validation kosam manam how password username ela gestunnam anedi example chusukunnana. Oka login page create chesi లాగిన్ పేజ్ లో హౌ వి ఆర్ ఇనిషియేటింగ్ ద యూజర్ నేమ్, ఓకేనా, యూజర్ నేమ్ ఎలా ఇస్తున్నాం, హౌ వి ఆర్ అసైనింగ్, ఓకేనా, పాస్వర్డ్, యూజర్ నేమ్, ఓకేనా, ఇవన్నీ చూసుకున్నానా. అండ్ వాట్ ఆర్ ద రూల్స్ దట్ ఆర్ నీడ్ టు బి ఫాలోడ్ ఇన్ బై ఇనిషియేటింగ్ యువర్ లాగిన్ నేమ్ ఆర్ యూజర్ నేమ్. ఈ లాగిన్ నేమ్ యూజర్ నేమ్ ఇచ్చినప్పుడు ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి, వాట్ ఆర్ ద రూల్స్ దట్ ఆర్ టు బి ఫాలోడ్ అనేది కూడా మనం ఈ డిహెచ్టిఎంఎల్ లో వి హావ్ సెడ్ డిస్కస్ నానా. నౌ we are moving to our next topic of your DHTML. mana ee DHTML lo mana next concept chusukune sariki data validation ayipindana, how we have initiated data in a html dhtml dynamic hypertext markup. Okay na, ela mana data ela validate chestunnam chusukunnana, okay na. And today your concepts mana oka login page create chestuni mana data ni ela validate chestunnam ane chustunnam, ఓకేనా. ఈ డేటా వ్యాలిడేషన్ లో మన టుడేస్ క్లాస్ ఈ రోజు వచ్చే క్లాసెస్ మనం చూసుకునేసరికి వి ఆర్ సీయింగ్ అబౌట్ హౌ వి ఆర్ ఆబ్జెక్ట్ వ్యాలిడేటింగ్ అబౌట్ డేట్ ఆబ్జెక్ట్, ఓకేనా. డేటా వ్యాలిడేషన్ చూసుకున్నాం మనం టుడేస్ క్లాసెస్ లో, మనం ఈ రోజు చూసుకునేసరికి హౌ వి ఆర్ వ్యాలిడేటింగ్ అబౌట్ డేట్ ఆబ్జెక్ట్, ఓకేనా. డేట్ ఆబ్జెక్ట్ ని మనం ఎలా వ్యాలిడేట్ చేసుకుంటాం, హౌ వి ఆర్ వ్యాలిడేటింగ్ అబౌట్ డేట్ ఆబ్జెక్ట్, ఓకేనా. కన డేట్ ఆబ్జెక్ట్ ని ఎలా చూస్తున్నాం, హౌ వి ఆర్ వాలిడేటింగ్ ఏ డేట్ ఆబ్జెక్ట్, ఓకేనా. ఈ డేట్ ఆబ్జెక్ట్ ఇస్ యూజ్డ్ టు డేట్, ఓకేనా. అంటే ఈ డేట్ ఇన్ సెన్స్ ఆఫ్ నేమ్ ఇట్సెల్ఫ్ వి ఆర్ ఇనిషియేటింగ్ దట్ ఇన్ ద డేట్ ఆబ్జెక్ట్. అంటే ఈ డేట్ ఆబ్జెక్ట్ మనం ఏం చూస్తున్నాం అంటే వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ డేట్ ఆబ్జెక్ట్ ఇస్ ఇనిషియేటింగ్ ఇట్ ఎన్హాన్స్ దట్ అబౌట్ డేట్. అంటే ఈ డేట్ ఆబ్జెక్ట్ మనకి ఏం చేస్తుందంటే ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేట్ యూజ్డ్ టు డేట్ అండ్ టైం. అంటే ఈ డేట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకున్న HTML లో మనం డేట్ అండ్ టైం మెన్షన్ చేస్తే డేట్ అండ్ టైం ఇన్ మిల్లీ సెకండ్స్ విత్ యూజింగ్ దిస్ డేట్ అండ్ టైం వీ కెన్ మెన్షన్ అవర్ టైం డేట్ అండ్ టైం ఇన్క్లూడింగ్ విత్ మిల్లీ సెకండ్స్. అంటే మనం ఏదైనా టైం తీసుకున్నప్పుడు వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ మనం ఎప్పటికీ ఎంతవరకు చూసుకుంటాం అంటే ఓన్లీ అప్ టు వీ హ్యావ్ డిస్కస్ విత్ డేట్ టైమ్ డేట్ యాక్షన్ తీసుకుంటాం అండ్ టైం యాక్షన్ తీసుకున్న టైం ఎక్కడంటే టైం అవర్స్ మినిట్స్ అండ్ సెకండ్స్ వరకు చూసుకున్నాం. బట్ వైల్ వీఆర్ యూజింగ్ దిస్ డేట్ ఆబ్జెక్ట్ వీ క్యాన్ మెన్షన్ అవర్ టైం ఇన్క్లూడింగ్ విత్ మిల్లీ సెకండ్స్ తో కాదు పాటు మనం చూసుకోవచ్చా, ఓకేనా. ఇది ఎలా అవుతుంది అంటే సపోజ్ ఇది మనం మిల్లీ సెకండ్స్ మనం ఫస్ట్ జనవరి అంటే ఈ టైం డేట్ అంటే మనకి ఎప్పుడు మెన్షన్ చేస్తుందంటే మనం ఈ డేట్ ఆబ్జెక్ట్ మనం మెన్షన్ చేస్తే మనం ప్రోగ్రామ్ లాగా ఇనిషియేట్ చేసుకుంటే ఈ డేట్ అంటే మనం ఫస్ట్ జనవరి 1970 నుంచి టిల్ ప్రెసెంట్ డేట్స్ అండ్ టైమింగ్ వస్తు మనకి మనం మన దాంట్లో మనం మెన్షన్ చేసుకోవచ్చానా, ఓకేనా. ఓకే, ఈ డేట్ టైం ఎలా ఉంటుంది అండ్ హౌ వి ఆర్ అంటే ఇది మనం మాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం ఇనిషియేట్ చేసుకుంటే ఫ్రమ్ డేట్ ఈ డేట్ ఎప్పుడంటే ఇన్ ఫ్రమ్ ద ఇయర్ 1970 అంటే 1970 నుంచి టిల్ 2021 వరకు మన డేట్స్ అనేవి మనం మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యాక్సెస్ యూజ్ చేసుకోవచ్చునా. బిఫోర్ 1970 మన డేట్స్ మనం మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యాక్సెస్ చేసుకోలేము బికాస్ ఆర్ సిస్టమ్స్ వాట్ ఆర్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ దట్ వాస్ డిజైన్డ్, ఓకేనా. వాట్ ఆర్ ద ఇంటర్నెట్ సర్వీస్ దట్ వాస్ ఇన్బిల్ట్ విత్ ఇంటర్నెట్ అవి కూడా మనకి 1970 నుంచి డేట్స్ అనేవి దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి వీ క్యాన్ ఇంక్లూడ్ అవర్ డేట్ ఇన్ ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ దట్ ఈస్ అప్ టు 1970 వరకు మనం ఇయర్స్ మన ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో మెన్షన్ చేసుకోవచ్చునా, ఓకేనా. అండ్ ఓకేనా, అండ్ వీ క్యాన్ ఇనిషియేట్ డేట్ ఇన్ డిఫరెంట్ వేస్. మనం డేట్ ని డిఫరెంట్ వేస్ చేసుకోవచ్చునా, ఎలా యూజ్ చేసుకున్నాం అంటే ఓకేనా. ఓకేనా, మనం డేట్ తెలుసుకున్నానా ఆల్రెడీ. ఇఫ్ యూ హ్యావ్ అ సిస్టమ్ మన సిస్టమ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే
मन की डेटा मन मैं चूस अबउट डेट अंड हाउ टाइम ओके डेट विथ मिली सैकंड ओके क्रिएट एन एम्प्टी इट इज यूज्ड टू क्रिएट एन एम्प्टी डेट ओके डेट डेट ऑब्जेक्ट क्रिएट एन एम्प्टी डेट एम्प्टी डेट क्रिएट यूज इट इज यूज्ड टू क्रिएट एन एम्प्टी डेट अंड नेक्स्ट सर की डेट मिली सैकंड्स नेक्स्ट मैं चूस सर की डेट मिली सैकंड्स डेट मिली सैकंड्स हाउ वी आर इनिशिएटिंग अंटे क्रिएट ए न्यू डेट इध क्रिएट ए न्यू डेट ऑब्जेक्ट बेस्ड अपॉन नंबर ऑफ इधे वी आर क्रिएटिंग डेट बेस्ड अपॉन ओके नंबर ऑफ मिली सैकंड्स सिंस 1970 ओके नंबर ऑफ मिली सैकंड्स 1970 నుంచి మనం యూజ్ చేసుకొస్తున్నాం ఇది ఎలా ఉంటుందంటే సపోజ్ క్రియేట్ ఎన్ ఎంప్టీ డేట్ విత్ మిల్లీ సెకండ్స్ ఒక డేట్ ని మనం మిల్లీ సెకండ్స్ క్రియేట్ చేసుకోవడానికి డేట్ మిల్లీ సెకండ్స్ వాడుతున్నానా అండ్ నెక్స్ట్ ఇది డేట్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది హౌ వి ఆర్ ఇనిషియేటింగ్ దిస్ దిస్ ఇస్ 0 0 ఓకేనా ఓకే అవర్ సమ్ 0 1970 ओके नेक्स्ट आवर मिनट ओके ना आवर मिनट एंड सेकंड्स ओके ना आवर मिनट एंड सेकंड्स ई विधंगा कूडा मन डेट्स नी मन डेट नी ई फॉर्मेट लो कूडा मन मेंशन चेसुकुंटुन्नाना इप्पुडु वस्ते एला उंटुंदंटे 01 01 1900 ఓకేనా హౌ వి కెన్ స్పెసిఫై వాల్యూస్ ఈ విధంగా మనం డేట్ ఆబ్జెక్ట్ మనం మెన్షన్ చేస్తానన్నా ఓకేనా ద మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నా ఓకేనా ఎలా యూజ్ చేస్తామంటే ఓకేనా డేట్ అంటే ఈ డేట్ అనేది మనకి కొన్ని ఫాలోయింగ్ మెథడ్స్ ఉన్నాయి ఓకేనా మనం ఈ డేట్స్ యూజ్ చేసుకుని మనం ఎలా మనం క్రియేట్ చేస్తున్నాం హౌ యూఆర్ క్రియేటింగ్ దిస్ డేట్ అంటే ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆ యూజ్ చేసి మనం డేట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నానా ఆ డేట్ ఆబ్జెక్ట్స్ ఒకసారి చూసుకుందాం ఓకేనా ఫస్ట్ వచ్చేసరికి డేట్ నా ఈ డేట్ ఆబ్జెక్ట్ ఇది వాట్ డస్ దిస్ డేట్ ఆబ్జెక్ట్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ డేట్ ఆబ్జెక్ట్ మనకి ఏం చేస్తుంది ఏ మిషన్ చేస్తుంది నథింగ్ నానా రిటర్న్స్ ద కరెంట్ డేట్ ఇట్ రిటర్న్స్ ది కరెంట్ డేట్ నెక్స్ట్ వచ్చేసరికి గెట్ డేట్ ఓకేనా గెట్ డేట్ ఈ గెట్ డేట్ దేనికి వాడతాం వాట్ పర్పస్ ఇస్ గెట్ డేట్ గెట్ డేట్ మనం దేనికి వాడతాం అంటే ఇట్ రిటర్న్స్ ది డేట్ బిట్వీన్ ద డే 1 అండ్ 31 ఓకేనా అంటే మనకి డేట్స్ ఉంటాయి కదా అన్న ఈ గెట్ డేట్ నెక్స్ట్ వచ్చేసరికి గెట్ డేట్ అన్నా ఈ గెట్ డేట్ అనేది ఇట్ గెట్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేట్ అంటే ఏమైతే డేట్స్ వాట్ ఆర్ ద డేట్స్ దట్ ఆర్ దేర్
మనకి ఏమైతే డేట్స్ ఉన్నాయి ఆ డేట్స్ 1 నుంచి 31 ఫ్రమ్ 1st టు 31 డేట్ ఓకేనా మనకి మంత్ కొసరికి సమ్ మంత్స్ హావ్ 30 డేస్ సమ్ మంత్స్ హావ్ 31 డేస్ ఓకేనా యాస్ ఫర్ యువర్ ఓకేనా థంబ్నెయిల్ తీరు ప్రకారం మనకి ఓకేనా మనకి 31 మంత్స్ కొసరికి 31 డేస్ ఉంటాయి కొన్ని మంత్స్ కొసరికి ఓకేనా 30 డేస్ ఉంటాయి ఓకేనా ఈ గెట్ డేట్ యూస్ చేసుకుంటాం దిస్ గెట్ డేట్ వి ఆర్ గెట్టింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డేట్స్ ఫ్రమ్ ఫస్ట్ డే ఫ్రమ్ ద డే 1 ఓకేనా ఒక 1వ తారీఖు నుంచి 31వ తారీఖు డేట్స్ మనం ఇన్ఫర్మేషన్ ని ఓకేనా ఏం చేస్తామంటే లెట్ us ది డేట్స్ లెట్ us ది డేట్ ఫ్రమ్ 1 టు 1 టు 31 డేస్ ఓకే రా మనకి ఒక మంత్ కొసరికి 31 డేస్ ఉన్నదనా ఆ 31 డేస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం గెట్ చేసుకోవడానికి ఇది వాడతాం నెక్స్ట్ వచ్చేసరికి గెట్ డే గెట్ డే ఇది ఏం చేస్తుంది వాట్ డస్ దిస్ డే గెట్ 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 డే సెట్ అస్ ద డే ఆఫ్ వీక్ బిట్వీన్ 0 ఆర్ 6 లెట్ us ది డే between 0 and 6 0 and 6 in the sense na from sunday to till saturday it gets the information of the dates from week means that is sunday to saturday okay na that is 7 days information manaku week days 7 days unnai kabatti 0 nunchi 6 days ante manaku from sunday nunchi saturday varaku days information chestunna from 0 ante ikkada ఏమ అనుకోకండి 1 టు 6 1 టు 7 అంటాం మనం యాక్చువల్ గా ఓకేనా యాక్చువల్ గా అప్పుడు వచ్చేసరికి 0 ఆన్ 6 ఇన్ సెన్స్ 0th డే వాస్ యువర్ సండే అండ్ 6th డే వాస్ యువర్ సాటర్డే ఓకేనా అక్కడ వరకు మనకి డేట్స్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసరికి గెట్ మంత్ ఓకేనా గెట్ మంత్ ఏంటంటే గెట్ ఆఫ్ ద Let us see month. This month is written as the between 0 and 11. And the mark is 12 months. So, na na. At 12 months, the mark is 0 to 11 months. That is 0 to 6. January to December. Man month ne information ki man mark is use kuni get get month ko use kuni man information ni access kona na. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేసుకోవాలంటే గెట్ ఇయర్ ఓకేనా ఇది ఏం చేస్తుంటే గెట్ ఇయర్ ఓకేనా రిటర్న్స్ ది లాస్ట్ two digits of an year okay year lo manaki last two digits emani aa two digits manaki return chestunna suppose idi ela untundi this was the year 2021 kadana 2021 lo last two digits emani ante okay na it only returns the 21 year 21 aa vidhanga manaki last two digits matram manu return cheyadaniki use avutunna and next was sir ki గెట్ ఫుల్ అవర్ ఓకేనా గెట్ ఫుల్ అవర్ అంటే ఫుల్ ఇయర్ అంటే ఇదేంటంటే ఫుల్ ఇయర్ అనేసరికి మనకి ఓకేనా గెట్ ఇయర్ ఓన్లీ ఈ లెటర్స్ ఓన్లీ లాస్ట్ టూ డేస్ అన్న నెక్స్ట్ నెక్స్ట్ మనం చూసుకునేది గెట్ ఫుల్ ఇయర్ లెటర్స్ ద ఇయర్ ఆర్ ద ఫోర్ డేస్ వాట్ ఆర్ ద ఫోర్ డేస్ దట్ వి హావ్ అంటే మనకు 2021 ఉంది కాబట్టి అది ఫోర్ డేస్ రిటర్న్ చేయడానికి యూజ్ చేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసరికి గెట్ అవర్స్ అంటే వాట్ ఆర్ ద అవర్స్ ఫ్రమ్ 0 to 23 అంటే మనకి ఫ్రమ్ అవర్ స్టార్ట్ అయ్యేది 0 నుంచి 24 అవర్స్ కాబట్టి మనకి లాస్ట్ 23 వరకు జరుగుతుందన్నా 0 to 23 అవర్స్ చూసుకున్నాం ఓకేనా అండ్ గెట్ మినిట్స్ అంటే గెట్ మినిట్స్ రిటర్న్స్ ది అవర్స్ ఫ్రమ్ 0 to 59 ఓకేనా మనకి అవర్స్ గెట్ మినిట్స్ కాబట్టి 0 to 59 మినిట్స్ మనకి మనం రిటర్న్ చేస్తున్నా గెట్ సెకండ్స్ వచ్చేసరికి ఇది కూడా 0 to 59 సెకండ్స్ చూపిస్తుంది ఓకేనా గెట్ మిల్లీ సెకండ్స్ వచ్చేసరికి రిటర్న్స్ ద మిల్లీ సెకండ్స్ ఫ్రమ్ 0 to ఓకేనా ఓకే రిటర్న్స్ ద మిల్లీ సెకండ్స్ ఫ్రమ్ 0 to 999 అంటే మనకి 1000 మిల్లీ సెకండ్స్ ఉంటాయి ఆ 1000 మిల్లీ సెకండ్స్ మనకి 0 to ఓకేనా 99 వరకు మిల్లీ సెకండ్స్ చూపిస్తున్నా సెట్ డేట్ ఓకే స్పెసిఫైస్ ద డేట్ మంత్ ఓకేనా ఎప్పుడు మనం సెట్ మంత్ సెట్ చేసుకోవాలని చూసుకుంటున్నా సెట్ డేట్ సెట్ మంత్ స్పెసిఫైస్
month from 0 to 1 to 31 nana set month ante specify the month we are specifying here not written year month those date specify chestunana set in the sense set full year ante yanni kuda manaki specify chestunnam ikkada anni get osariki manam only return chestunnam that was the difference sir about your date object nana next we are moving to next objects next concept was history of an object ఆబ్జెక్ట్ యొక్క హిస్టరీ చూసుకున్నాం దిస్ వన్ అప్ టు యువర్ డేట్ ఆబ్జెక్ట్ ఓకేనా దీని గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదన్నా ఇట్ ఆల్రెడీ నోస్ అబౌట్ యూ హౌ వి అండ్ డేట్ మనం జనరల్ గా డేట్ ఎలా వాడుకుంటున్నా కూడా ఇక్కడ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో కూడా మనం ఇనిషియేట్ చేసుకున్న అలాగే వాడుకుంటానన్నా ఓకే హౌ యూ రిటర్న్ ద వాల్యూస్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజింగ్ HTML HTML యూజ్ చేస్తాం మనం ఎలా అయితే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నామో అలాగే మనం యూజ్ చేసుకుంటున్నానా నెక్స్ట్ మనం చూసుకునే సార్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూసుకునేసరికి మనకి హిస్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మనం ఒక హిస్టరీని ఆబ్జెక్ట్ ఒక హిస్టరీని ఎలా వాడుతున్నాం అనేది ఈరోజు డిస్కస్ చేస్తున్నాం నెక్స్ట్ మూవింగ్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ ఆఫ్ అవర్ టాపిక్ వాజ్ ఓకే నెక్స్ట్ క్లాసెస్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ వాజ్ నానా హిస్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద హిస్టరీ ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్టరీని ఎలా డిస్కస్ చేసుకోవాలి వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది హిస్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ హౌ వాట్ వాస్ ది హిస్టరీ ఓకేనా హిస్టరీ ఇన్ ద సెన్స్ నానా హౌ దిస్ ఆబ్జెక్ట్ వాస్ ఒరిజినేటెడ్ అంటే మనం యాజ్ పర్ టెర్మినాలజీ ఆఫ్ హిస్టరీ హౌ అంటే మనం హిస్టరీ అనేసరికి మనకు తెలుసు నానా ఎక్కడి నుంచి ఆబ్జెక్ట్ అనేది జనరేట్ అయింది హిస్టరీ అంటే ప్రతిదానికి అది ఎలా ఒరిజిన్ అయింది ఎలా నేచురల్ లోకి వచ్చింది హౌ ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అది ఎగ్జిస్టెన్స్ లోకి ఎలా వచ్చింది అనే అన్ని కూడా మనం హిస్టరీ అంటాం ఇక్కడ కూడా మనకు ప్రెసెంట్ ఏంటంటే ఎనీ ఆబ్జెక్ట్ ఓకేనా అది ఎగ్జిస్టెన్స్ లోకి ఎలా వచ్చింది అనే దానికి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాని హిస్టరీ అంటున్నాను ఇక్కడ కూడా మనం ఒక ఆబ్జెక్ట్ హిస్టరీ అంటే వాట్ వాజ్ ద ఆబ్జెక్ట్ ఇస్ దేర్ వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ వీఆర్ డిస్కసింగ్ ఓకేనా దాని యొక్క హిస్టరీ వాట్ వాజ్ హిస్ బ్యాక్గ్రౌండ్ హూ వాజ్ హిస్ పేరెంట్స్ ఓకేనా అండ్ వాట్ వాజ్ హిస్ బ్యాక్గ్రౌండ్ అన్ని కూడా కాన్సెప్ట్స్ కూడా ఈరోజు డిస్కస్ చేస్తున్నాం ఓకేనా హిస్టరీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కంటెంట్స్ లిస్ట్ ఆఫ్ యువర్ లింక్స్ ఈ హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకి ఏం డిస్కస్ చేస్తుంటే హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్ కంటెంట్స్ ద కంప్లీట్ ఓకే నాట్ ఇన్కంప్లీట్ నానా అంటే సగం తెలుసు సగం ఇన్ఫర్మేషన్ యూస్ ద ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ లిస్ట్ ఆఫ్ యూరల్స్ వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ యూరల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దట్ ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్ట్ లో ఏమైతే యూఆర్ఎల్స్ ఉన్నాయో అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్స్ ఏమైతే ఉన్నాయో వాటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో పాటు అండ్ ఆల్సో ప్రొవైడ్స్ దట్ లింక్స్ దానికి ఆ యూఆర్ఎల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ లొకేటర్ యొక్క సంబంధించిన లింక్స్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందనా విజిట్ డ్యూరింగ్ ఏ సెక్షన్ మన ఎప్పుడైతే ఆ వాంట్ ఇన్ దట్ సెక్షన్ మనకి ఏమైతే ఆ బ్రౌజింగ్ సెక్షన్ లో వాట్ ఆర్ ద నేను ఇప్పుడు ఒక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తాను ఆ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో నాకు ఏమి ఇస్తుందంటే హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్ నేను ఆ సెక్షన్ అట్ ద టైమ్ అట్ ద మూమెంట్ నేను ఏమేమి సెక్షన్స్ బ్రౌజింగ్ చేశాను దాని కంప్లీట్ యూఆర్ఎల్స్ ఓకేనా దాని హిస్టరీ ఆఫ్ ఆ యూఆర్ఎల్ లో ఒక హిస్టరీ లింక్స్ తో సహా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఓకేనా అది ఎప్పుడు ఇస్తుంది అంటే అట్ వాట్ టైమ్ ఐ హావ్ యూ యూజ్ దిస్ ఓకేనా సర్వీసెస్ అది ఏ టైం అయితే నా సర్వీస్ వాడిన ఆ టైం నాకు మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నా ఓకేనా ఈ హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్ యూస్ ఓకే ఈ హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్ మనకి ఏం కనెక్ట్ చేస్తుంటే హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్ గివ్స్ ఏం చేస్తుందని గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓకేనా కంప్లీట్ ఓకే గివ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా కంప్లీట్ ఓకేనా కంటెంట్స్ కంప్లీట్ గివ్స్ కంప్లీట్ ఓకేనా నాట్ ఇన్కంప్లీట్ అనా ఆర్ నాట్ హాఫ్ ఇట్ ఈస్ గివింగ్ ఎ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓకేనా కంప్లీట్ లిస్ట్ ఆఫ్ యూరల్స్ ఓకేనా కంప్లీట్ లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ యూఆర్ ఓకేనా links what are the URLs and what are the links okay na I have visited during the section okay na what are the URLs and links visited during the section visited during సెక్షన్ ఆ సెక్షన్ లో నేను ఓకేనా మనం సపోజ్ ఇంటర్నెట్ ఓపెన్ చేశానన్నా
वो इंटरनेट ओपन जैसे का इंटरनेट ओपन जैसे का ये है ना वो का वेबसाइट ओपन जैसे ना ओके ना ओपन जैसे ना पुना केम इसमें इट गिव्स अ कंप्लीट इनफॉरमेशन व्हाट आर द यूआरएल्स आई हैव ओपन और व्हाट आर द लिंक्स दैट हैज कंप्लीटेड इट गिव्स कंप्लीट इनफॉरमेशन बिलोंग्स टू दैट वेबसाइट ఆ వెబ్సైట్ యొక్క కంప్లీట్ యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్స్ తో పాటు లింక్స్ దానికి సంబంధించిన లింక్స్ కూడా నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఓకేనా దట్ ఈస్ అబౌట్ హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్ అన్న హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్ లో మనం యూజ్ చేస్తే వి కెన్ నో ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూఆర్ఎల్స్ అండ్ లింక్స్ విత్ ఇన్ ద ఆబ్జెక్ట్ డ్యూరింగ్ ద సెక్షన్ ఆ ఆబ్జెక్ట్ లో ఏమైతే యూఆర్ఎల్స్ ఉన్నాయో ఏమైతే లింక్స్ ఉన్నాయో డ్యూరింగ్ ఆ సెక్షన్ లో ఏమైతే వెబ్సైట్ సూట్ చేసిన ఆ వెబ్సైట్ యొక్క సంబంధించిన యూఆర్ఎల్స్ as at a time in the same way we can also enhance the information about mana ee deetho patu manaki inkem information enhance chesukochante at the same time we can get the information about links what are the links we are have opened emaithe links mana open chesamo aa links okay na what are the I eppudu varadante at the present section aa section lo emaithe links open chesam emaithe websites open chesam daniki sambandhinchina links here asunna annaku get chesukochuna and next was the history of the method history of the object methods are used to move forward and backward okay na history of the method history of method is used to move forward and move forward and backward history of object use chestune manam oka method ni forward move method man history of object lo unna method use chestunna manam em chestochante mana website nunchi munduku yellochu can move forward ante mana emaithe links unnayo aa links use chestune manam further web page use chestunna or we can visit and we can come back out of this all links okay na రివైండ్ చేసుకొని మనం అగైన్ మళ్ళీ మనం చూసుకోవచ్చు దట్ ఇస్ ద యూస్ ఆఫ్ దిస్ మెథడ్ అన్న ఇక్కడ కూడా వెబ్సైట్ లో కూడా మనం ఏమైతే వెబ్సైట్స్ ఆల్రెడీ విజిట్ చేస్తున్నామో ఓకేనా ఇఫ్ యు ఆ విజిట్ చేస్తే కనుక మనం మూవ్ ఫార్వర్డ్ నెక్స్ట్ లోకి మనం బై క్లికింగ్ ద నెక్స్ట్ బటన్ వీ కెన్ మూవ్ విజిట్ టు అదర్ వెబ్సైట్స్ అదర్వైజ్ బై క్లికింగ్ ఆఫ్ సైడ్ అంటే మనం ఎప్పుడైతే ఒక బటన్ ఆఫ్ ఫార్వర్డ్ నొక్కామో ఓకేనా బ్యాక్వర్డ్ కొట్టే బ్యాక్వర్డ్ కొడితే విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ఓకేనా ఫార్వర్డ్ ఓకేనా కమ్ అవుట్ ఫ్రమ్ ఫార్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ వచ్చేస్తున్నానా దట్ వాస్ ది యూస్ ఆఫ్ అంటే మనం ప్రీవియస్ ఏమైతే వెబ్సైట్ విజిట్ చేసాం ఆ వెబ్సైట్ నుంచి మనం బ్యాక్ వచ్చేస్తాం దట్ వాస్ ది యూస్ ఆఫ్ దిస్ అన్నానా నెక్స్ట్ దీంట్లో మనం యూజ్ చేసేది యాజ్ ఐ సెడ్ అన్నానా ఓకేనా నెక్స్ట్ రిఫరెన్స్ దీంట్లో మనం యూజ్ చేసేది ఓకే మెథడ్స్ నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసేది ఏంటంటే మనం నెక్స్ట్ ఓకేనా ఈ మెథడ్స్ మనం వాడేది నెక్స్ట్ అన్నానా రిఫరెన్స్ ద నెక్స్ట్ యూఆర్ఎల్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈ రిఫరెన్స్ నెక్స్ట్ యూఆర్ఎల్ రిప్రజెంట్ నెక్స్ట్ యూఆర్ఎల్ ఆఫ్ రిప్రజెంట్ వెబ్సైట్స్ ఏదైతే వెబ్సైట్ రిప్రజెంట్ చేస్తుందనే నెక్స్ట్ రిప్రజెంట్ నెక్స్ట్ యూఆర్ఎల్ ని మనకి ఓకే నెక్స్ట్ పేజ్ యూఆర్ఎల్ ఓకే నా రిప్రజెంట్ చేస్తున్నానా నెక్స్ట్ ఒకసారి మనం నెక్స్ట్ ఇంకేం చూసుకుంటామంటే ప్రీవియస్ అన్న ఈ ప్రీవియస్ మనకి ఏం యూజ్ చేస్తుందంటే యూజింగ్ దిస్ ప్రీవియస్ మనం ఈ ప్రీవియస్ యూజ్ చేస్తున్నాం ఏం గెట్ చేస్తుందంటే యూజింగ్ దిస్ ప్రీవియస్ ఓకేనా ఈ ప్రీవియస్ రిఫర్ చేస్తుందంటే రిఫ్రెష్ ఈ ప్రీవియస్ వాట్ ఇస్ ప్రీవియస్ రిఫరెన్స్ రిప్రజెంట్ ద ప్రీవియస్ పేజ్ రిప్రజెంట్స్ ది ప్రీవియస్ వెబ్ పేజ్ ఓకేనా ఓ ప్రీవియస్ వెబ్ పేజ్ మనం రిఫరెన్స్ చేస్తున్నానా రిఫరెన్స్ ద ప్రీవియస్ వెబ్ పేజ్ యూఆర్ఎల్ ప్రీవియస్ వెబ్ పేజ్ యూఆర్ఎల్ రిఫరెన్స్ చేస్తున్నానా ఓకేనా ఇది ప్రీవియస్ వెబ్ పేజ్ యొక్క యూఆర్ఎల్ రిఫరెన్స్ చేస్తుంది నెక్స్ట్ వస్తారు కరెంట్ ఈ కరెంట్ వాట్ వాస్ దిస్ కరెంట్ ఇన్హెరిట్స్ ఈ కరెంట్ మనం యూజ్ చేస్తున్న ఏం చేసుకోవాలంటే కరెంట్ రిఫరెన్స్
represent the current that appears here. It is just that what was the present current page what was the current page we are initiating edaithe current web page namu vaadtunamo it gives the complete information about that current page next was the length it was the Length of circuit, what does this length use? It returns the number of objects in the history list. Okay, number of objects in the represents the number of objects. Okay, na number of objects in the history list. Okay, number of objects in the history list. In history list, in how many objects we have used? What are the objects we have used? And any objects, man, what are my history list? All objects are length of the represent. Length of the number of objects, man, aim what are man, that man, history list, man, represent just na. कंप्लीट रिसोर्स ఓకేనా నాకు ఆదిగవి అన్ యూనివర్సిటీకి వెళ్ళి నాకు థర్డ్ ఎంపీసీఎస్ రిజల్ట్స్ కావాలి అంటే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ ఇయర్ లో ఏం చేస్తానంటే నేను ఆదిగవి అన్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ లో ఉంది నెక్స్ట్ ఏం చేస్తాను ఓకేనా ఆ ఆదిగవి అన్ యూనివర్సిటీకి వెళ్ళేసరికి నా దాంట్లో ఏమేమి లిస్ట్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి ఇట్ గివ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ అకాడమిక్స్ ఉంటాయి ఓకేనా మీకు సిలబస్ ఉంటుంది అండ్ ఇట్ ఆల్సో గివ్స్ కంప్లీట్ ఇయర్స్ ఆఫ్ యువర్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఏమైతే ఉందో అది నాకు నెక్స్ట్ అనే ప్రీవియస్ రిప్రజెంట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్ వాట్ ఆర్ ద నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ద వెబ్ పేజ్ రిప్రజెంట్ నా నెక్స్ట్ వెబ్ పేజ్ నెక్స్ట్ వెబ్ పేజ్ యొక్క యుర్ఎల్ ఏమైతే నాకు రిప్రజెంట్ చేస్తా నెక్స్ట్ లో రిప్రజెంట్ చేస్తుంది అండ్ ప్రీవియస్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే వాట్ వాస్ ద నెక్స్ట్ ప్రీవియస్ వెబ్ పేజ్ ఇయర్ నాకు నెక్స్ట్ ప్రీవియస్ దాని ముందు ఉన్నది అంటే నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చినప్పుడు ప్రీవియస్ అంటే దాని ముందు ఓకేనా దాని ముందు ఏమైతే వెబ్ పేజ్ వ్యూరల్ ఉందో దాని యొక్క వెబ్ పేజ్ వ్యూరల్ నా ప్రీవియస్ రిప్రజెంట్ చేస్తున్నానా ఓకేనా కరెంట్ అండ్ వాట్ వాస్ ద కరెంట్ అట్ ప్రెజెంట్ సెక్షన్ వాట్ ఐ యామ్ యూజింగ్ మై కరెంట్ వెబ్ పేజ్ ఆఫ్ వ్యూరల్ నా కరెంట్ యూజ్ చేస్తున్నానా దట్ వాస్ అబౌట్ ఆల్ అబౌట్ దిస్ నెక్స్ట్ వస్తే లెంగ్త్ ఇది లెంగ్త్ ఏం రిప్రజెంట్ ద నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద లిస్ట్ ఆ సెక్షన్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఎన్ని యూఆర్ఎల్స్ ఉన్నాయి అనేది కూడా నాకు లెంగ్త్ ఈ లెంగ్త్ ఆఫ్ ద వెబ్ పేజ్ ఈ లెంగ్త్ అనేది నాకు లెంగ్త్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నాకు ఏం రిప్రజెంట్ చేస్తుంది లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్ట్ represent the number of objects that are there in my website okay na history list lo any objects unnay anedi naaku ee length varadu naaku i can
get information na by using this lambda it gives complete information about the number of objects okay na number of objects in the history list na history list lo any objects unnay anedi kuda naaku ee lambda dwara I can get a complete information about this lambda na okay ee lambda use chestu nenu complete information ni nenu gather cheyachana this was all about the history date object na today we had discussed about the date object kosam discuss cheskunnam ee date object lo we have discussed about date how we are assigning the date na how we are getting the date how we are specifying the date okay na next sir ki manam history of an object discuss chestunnam how we are initiating the history of an object lo manam method dwara ela object ni initiate chestunnam and how we are initiating the ఆబ్జెక్ట్ ఓకేనా హిస్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్ కోసం తెలుసుకున్నాం అండ్ హిస్టరీ ఆఫ్ మెథడ్ కోసం తెలుసుకున్నాం అండ్ నెక్స్ట్ ఆఫ్ మెథడ్ లో మనకి మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి చూసుకున్నాం ఓకేనా 4 టైప్స్ కన్నా నెక్స్ట్ ప్రీవియస్ కరెంట్ లెంగ్త్ ఓకేనా వీట్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాం కదా నెక్స్ట్ వైర్ కమింగ్ టు నెక్స్ట్ క్లాస్ అంటే మన నెక్స్ట్ క్లాస్ అంటే బై నెక్స్ట్ టుమారో క్లాస్ కన్నా మనం సింపుల్ ప్రోగ్రామ్ యూస్ చేసుకొని హౌ వి ఆర్ అసైనింగ్ దిస్ డేట్ ఆబ్జెక్ట్ డేట్ నేమ్ ఓకేనా అండ్ హౌ వి ఆర్ ఇనిషియేటింగ్ దిస్ నెక్స్ట్ ఈ మెథడ్ ఆబ్జెక్ట్స్ ని ఎలా వాడతాం అనేది by next class lo manam just small program discuss chestuni tarvata we can discuss about opening a new window oka kottaga window ni ela open cheyach anedi kuda manam next class lo chustunnana ikkada varuku it only ikkada varuku manam ee roju class chustunnana okay na ee roju class lo manam most of all ga okay na data object kosam chustunnam okay na next history of an object kosam chustunnam okay na that's it for today's class amma ee roju class ikkada chustunnam while coming to tomorrow's class on driver class course sir we can discuss about how we are initiating this and the program language lo ee data object ni and history of an object ni ela vaadtam next previous ki ela vaadtam anedi next class lo chusukundamma ikkada varaku previous class and also we can discuss about the opening a new window oka kottaga window ni ela open cheyalani kuda but discuss chesukochamma this is for today class thank you